హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాప్రోస్కోపీకి కాస్ట్ ఎంత అవుతుంది, ఏం టెస్టులు చేస్తారు అనేసి అయితే చాలామంది అంటే నీటి పుడుగలు ఉంటాయి కదా, సో వాళ్ళ గురించి అనమాట. అదే కాస్ట్ కూడా చెప్తాను. 13 రకాల టెస్టులు అయితే దీని తర్వాత నీడిల్ పెట్టి గుచ్చిన తర్వాత మనకి ఎంతసేపు బ్లడ్ అనేది మన చేతిలో నుంచి వస్తుంది అనేసి కలెక్టింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. నేను లాప్రోస్కోపీ అలాగే HSG గురించి, ఇంకా PCOD గురించి ఇవన్నీ వీడియోస్ చేశాను కదా, సో దాంట్లో నుంచి చాలా అంటే చాలా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. నేను ఆల్రెడీ HSG టెస్ట్ గురించి వచ్చిన క్వశ్చన్స్ గురించి కూడా నేను ఒక ఆన్సర్ చేస్తూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో కూడా పెట్టాను. మీకు ఎవరికైనా యూజ్ అయితే, మీరు ఎవరైనా చూడకపోతే కనుక అందులో చూసేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, లాప్రోస్కోపీకి కాస్ట్ ఎంత అవుతుంది, అలాగే లాప్రోస్కోపీ చేయడానికి ముందు ఏం టెస్టులు చేస్తారు అనేది చాలామంది అడిగారనమాట. సో దానికి నేను ఈరోజు ఆన్సర్ చేయడానికి అయితే ఈరోజు ఒక వీడియో లాగా చేసేద్దాము. అన్నీ కామెంట్స్కి ఆన్సర్ చేసినా కూడా ఒక వీడియో అనేది చేస్తే ఒక క్లారిటీగా ఉంటుంది కదా అనేసి నేను ఈరోజు వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే లాప్రోస్కోపీ అనంటే చాలా సిచ్యువేషన్స్ బట్టి, అంటే కొంతమందికి ఏంటంటే గర్భసంచి జారిపోయిన వాళ్ళకి లాప్రోస్కోపీ చేస్తారు, అలాగే సమ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కటే అని కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రకరకాలుగా లాప్రోస్కోపీ అనేది చేస్తూ ఉంటారన్నమాట. సో నేను ఈరోజు ఏంటి లాప్రోస్కోపీ గురించి చెప్పబోతున్నాను అంటే, నీటి పుడుగలు ఉంటాయి కదా, సో వాళ్ళ గురించి అనమాట. అలాగే గర్భసంచి బయట కానీ లోపల కానీ సిస్టులు అనేవి ఉంటాయన్నమాట, సో వాటి కోసం చేసే లాప్రోస్కోపీ గురించి అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో ఏంటంటే దాంట్లో ఎన్ని రకాల టెస్టులు చేస్తారనేసి చెప్తాను నేను. అదే కాస్ట్ కూడా చెప్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా. అలాగే ఇంకొక విషయం అయితే చెప్తాను లాప్రోస్కోపీ గురించి. నేను లాప్రోస్కోపీ వీడియోలో చెప్పలేని విషయం అయితే ఇందులో చెప్తాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా చూసినట్లయితే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? దీంట్లో ఎన్ని టెస్టులు చేస్తారంటే 13 రకాల టెస్టులు అయితే దీనికి అంటే లాప్రోస్కోపీ చేయడానికి ముందు 13 రకాల టెస్టులు అయితే చేస్తారన్నమాట. ఏంటంటే ఇంకా థైరాయిడ్ కాకుండా ఈ 13 చేస్తారు. వాటిలో ఏంటంటే నేను ఒక్కొక్కటి చెప్పేస్తాను చూడండి. CBC అంటే ఆ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనమాట, CBC చేస్తారు. దాంట్లో CBC కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే ఏంటంటే, మనకి ఇక్కడ తీసుకుంటారు బ్లడ్, ఇక్కడ తీసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళకి చిన్న గ్లాస్ లాంటిది ఉంటుంది కదా, దాని మీద తీసుకొని ఆ బ్లడ్ మనకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది టెస్ట్ చేస్తారన్నమాట. ఇది ఒక టెస్ట్. అలాగే ఇంకొకటి వచ్చేసి కలెక్టింగ్ టైమ్, అలాగే బ్లీడింగ్ టైమ్. కలెక్టింగ్ టైమ్ అని అంటే దీని నుంచి సేమ్ బ్లడ్ తీసుకుంటారు, మళ్ళీ తీసుకున్న తర్వాత అది తీసుకున్న కలెక్టింగ్ టైం రాసుకుంటారు అనమాట. అంటే పలానా టైం తీసుకున్నారని రాసుకుంటారు. తర్వాత బ్లీడింగ్ టైం కూడా మనకి ఇక్కడ హోల్ చేస్తారనమాట. వాళ్ళు చేసిన తర్వాత మనకి ఎంతసేపు, అంటే వాళ్ళు చేసిన తర్వాత అంటే ఇక్కడ మనకి గుచ్చిన తర్వాత, నీడిల్ పెట్టి గుచ్చిన తర్వాత మనకి ఎంతసేపు బ్లడ్ అనేది మన చేతిలో నుంచి వస్తుంది అనేసి కలెక్టింగ్ టైం అనమాట. ఈ టెస్ట్ కూడా చేస్తారు. ఇది 3rd one అనమాట. అలాగే ఇంకొకటి ఏంటనంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే షుగర్ టెస్ట్ కూడా చేస్తారు దీంట్లో. అలాగే ఇంకొకటి ఏంటంటే బ్లడ్ గ్రూప్ ఏంటని కూడా చేస్తారు. ముందుగా మనకి తెలిసి మనము పలానా బ్లడ్ గ్రూప్ నాది అని చెప్పినా కూడా వాళ్ళు కంపల్సరీ ఈ టెస్ట్ అయితే మళ్ళీ చేస్తారు మనకి. అలాగే HIV టెస్ట్ చేస్తారు, అలాగే HPSAG టెస్ట్ చేస్తారు, అలాగే సీరం బిలిరుబిన్ టెస్ట్ కూడా చేస్తారనమాట ఇది. అలాగే TSH అనే టెస్ట్ కూడా చేస్తారు, అలాగే ECG చేస్తారు. ECG అంటే మీకు తెలుసు కదా, అంటే ఎట్లాంటి ఏమన్నా
హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదనేసి ఈసీజీ కూడా చేస్తారు. ఈసీజీలోనే రెండు రకాలు ఉంటాయన్నమాట. అంటే ఈసీజీ అంటే చెస్ట్ గురించి చెస్ట్ దగ్గర ఒకటి చేస్తారు ఈసీజీ అనేది. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న ట్యూబ్స్ లాంటివి ఉంటాయి అన్నమాట మనకి, ఇక్కడ ఇక్కడ అలాగే పొట్ట మీద అలాగే వెనకాల వీపు మీద, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఏమంటారు అవి చెప్పడానికి రావట్లేదు నాకు, కొంచెం స్టిక్ అవ్వేలా ఉంటాయి అన్నమాట. సో వాటిని పెట్టేసి ఆ టెస్ట్ వాటితోటి టెస్ట్ చేస్తారనమాట. అలాగే ఇంకొకటి వచ్చేసి అంటే టుడే ఇక్నో కార్డియోగ్రాఫ్ అనమాట, కార్డియోగ్రాఫ్ అలాగే కార్డియోగ్రఫీ టెస్ట్ కూడా అయితే మనకి చేస్తారు. అలాగే ఇంకొకటి కూడా చేస్తారు ఏంటంటే చెస్ట్ ఎక్స్రే అనమాట. ఈ చెస్ట్ ఎక్స్రే కూడా కంపల్సరీ అయితే చేస్తారు. ఇవి కాకుండా ఏంటంటే మనకి ముందు స్కానింగ్ కూడా చేస్తారు. అంటే బిఫోర్ ఈ టెస్ట్లన్నీ మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ పదమూడు రకాల టెస్టులు చేయడానికి ముందు మనకి ఏంటంటే స్కానింగ్ కూడా చేస్తారు. అంటే ఏంటంటే 13 డేస్ ఆఫ్ మెన్సెస్ తర్వాత మనకి స్కానింగ్ చేస్తారనమాట. స్కానింగ్ చేసిన తర్వాత ఏంటంటే లోపల అంతా సిచ్యువేషన్ ఎలా ఉంది అనేసి స్కాన్లో అయితే చూసి మనకి ఇదైతే తర్వాత ఈ టెస్టులన్నీ చేస్తారు. అలాగే ఈ స్కాన్తో పాటు ఏంటనంటే మనకి థైరాయిడ్ అనమాట, థైరాయిడ్ టెస్ట్ కూడా కంపల్సరీ చేస్తారు. థైరాయిడ్ చేస్తారు, థైరాయిడ్ కూడా చేసిన తర్వాత అప్పుడు ఈ టెస్టులన్నీ చేస్తారు. ఇప్పుడు చెప్పాను కదా 13 రకాల టెస్టులు అనమాట, ఇవన్నీ కూడా మనకు చేస్తారు. ఇవి చేసిన తర్వాత ఏంటనంటే నెక్స్ట్ కంపల్సరీ ఇప్పుడు కరోనా టైం కాబట్టి కరోనా టెస్ట్ కూడా చేస్తారు. బిఫోర్ ఇవన్నీ చేయించుకోవడానికి ముందు మనకి కరోనా టెస్ట్ చేస్తారు. ఈ టెస్టులన్నీ అయిన తర్వాత మనకి కంపల్సరీ 1 వీక్ టైం పడుతుంది కాబట్టి ఈ 1 వీక్లోపు ఇంకొక టెస్ట్ కూడా మనకి ఇంకొకసారి కూడా కరోనా టెస్ట్ అనేది చేస్తారనమాట. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఎలాంటి దగ్గు కానీ జలుబు కానీ ఫీవర్ కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకి లాప్రోస్కోపీ అనేది చేస్తారనమాట. లాప్రోస్కోపీ చేసిన తర్వాత మేబీ 1 or 2 డేస్ ఓన్లీ మనకి హాస్పిటల్స్లో ఉంచుతారు, తర్వాత ఇంటికి అయితే పంపించేస్తారు. ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో చాలామంది అడిగారనమాట ఏమేమి టెస్టులు చేస్తారు, కాస్ట్ ఎంత అవుతుందని. కాస్ట్ అయితే ధర 40,000 నుంచి 50,000 దాకా అయిపోతుంది. అంటే నేను ఏం చెప్తానంటే అన్ని హాస్పిటల్స్లో ఒకేలా ఉంటుంది అనేసి నేనైతే చెప్పట్లేదు. ఒక్కో హాస్పిటల్లో ఒక్కో ఫీజు ఒకలా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక హాస్పిటల్లో మ్యాక్సిమమ్ కార్డ్ ఫీజు ఒక 100 రూపీస్ ఉంటే ఇంకొక హాస్పిటల్లో 300 ఉంటుంది, అలా అనమాట. ఒక్క హాస్పిటల్లో ఒక్కో రేటు ఉంటుంది. అంటే అన్ని హాస్పిటల్లో అందుకే చెప్తున్నాను ఒకేలా ఉండదు అనేసి అని, ఇదైతే మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఈ టెస్టులకి ఎంత అవుతుంది అనేసి అని అంటే టెస్టులకి ఈ టెస్టులన్నీ అవడానికి అయితే మ్యాక్సిమమ్ 9,000 నుంచి 10,000 కంపల్సరీ అవుతుంది. ఈ టెస్టులన్నీ చేయించుకోవడానికి ముందే మనం అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత అప్పుడు టెస్ట్లు అనేది మనం స్టార్ట్ చేసుకుంటే కనుక అన్నీ ఫ్రీగా అయితే, అంటే ఫ్రీగా అంటే డబ్బులు లేకుండా అని కాదు, ఫ్రీగా అంటే మంచిగా ఎట్లాంటి టెన్షన్ లేకుండా మనకి టెస్టులన్నీ అయిపోతాయి అని అయితే నేను చెప్తున్నాను. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలా అనుకుంటున్నాను. ఇంకా ఇంకొక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయండి. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.